హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది స్టూడెంట్స్ సార్ ఏపీపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ గురించి మాకు కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తానండి. అయితే ఏపీపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది మనకి సో మోస్ట్లీ మనకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏపీపిఎస్సి క్యాలెండర్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత మోస్ట్లీ మనకు నోటిఫికేషన్ అనేది వచ్చే అవకాశం ఉంది, అందులో అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సో అయితే ఏపీపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ లో మనకి మేజర్ గా 3 పేపర్లు ఉంటాయండి. అది ఒకటి పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. అంటే ఒక్కొక్క పేపర్ లో మనకి 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 150 మార్క్స్ అన్నమాట. సో టోటల్ గా ఎంత అంటే మనకి 450 మార్క్స్ కి. సో అయితే ఈ పేపర్ 1 లో మనకి ఏముంటుందంటే జనరల్ స్టడీస్ ఉంటుందండి. సో మనకి జనరల్ స్టడీస్ అంటే టోటల్ గా జనరల్ టాపిక్స్ ఉంటాయి. పేపర్ 2 లో ఏముంటాయంటే ఏపీ హిస్టరీ, అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి, మనం పాలిటీ అని చెప్తాం కదా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. అలాగే మూడో పేపర్లు ఏముంటాయంటే ఇండియన్ ఎకానమీ, అలాగే ఏపీ ఎకానమీ. సో మొత్తానికి మనకి ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ అనేది మనకి సో మూడో పేపర్లు మనకి ఉంటాయండి. అయితే మనకి ఫస్ట్ పేపర్లో తీసుకుంటే దాదాపు ఒక 13 టాపిక్స్ అనేది మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగిందండి. అయితే బిఫోర్ మనం మెయిన్స్ ని డిస్కస్ చేసే ముందు ఏంటంటే, ఏదైతే మనకి యాజ్ ఇట్ ఇస్ గా పేపర్ 1 లో 150 క్వశ్చన్స్, పేపర్ 2 లో 150 క్వశ్చన్స్, పేపర్ 3 లో 150 క్వశ్చన్స్ ఉన్నాయి, 450 క్వశ్చన్స్ మనకి టోటల్ గా ఈ 150 గా చేసి, అంటే ఇందులో 50 తీసుకొని మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది మొన్న. సో అలాగే ఈ ప్రిలిమినరీ నుంచి 1:15 ద్వారా మనకి తీసుకోవడం జరిగింది. 1:12 ద్వారా తీసుకున్నారు యాక్చువల్ గా, 1:13-14 వరకు తీసుకున్నారు. సో నెక్స్ట్ టైం అయితే మోస్ట్లీ మనకి 1:50 వరకు తీసుకునే అవకాశం ఉంది, లేదంటే చాలా మంది చెప్పిన దాని ప్రకారం మనకి ప్రిలిమినరీ కూడా క్యాన్సిల్ చేసి డైరెక్ట్ గా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉందండి. సో మనకి పేపర్ 1 లో తీసుకుంటే మనకి ఏమేమి ఉంటాయంటే, పేపర్ 1 లో మనకి మోస్ట్లీ తీసుకుంటే దాదాపు ఒక 11 టాపిక్ మనకి మెన్షన్ చేస్తారండి. బట్ అందులో మనం మేజర్ గా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇందులో కూడా మనకి ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అలాగే రెండో టాపిక్ తీసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీ ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మూడోది కరెంట్ అఫైర్స్ అండి. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఇక్కడ రెండు పార్ట్ల కింద ఇస్తారండి. ఒకటి ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ లో ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనకి ఏంటంటే ఇంటర్నేషనల్, నేషనల్ కరెంట్ అఫైర్స్ అండి. అలాగే మనకి రెండో దాంట్లో తీసుకుంటే మనకి రీజనల్ కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇంచుమించు ఎగ్జామ్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ తీసుకుంటే కొంతవరకు బెనిఫిట్ గా ఉంటుంది. ఖచ్చితంగా రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ ని మాత్రం చదువుతూ ఉండండి, అసలు మిస్ కావద్దు. ఎందుకంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేలో కనుక నోటిఫికేషన్ కనుక వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ లేదంటే మేలో కాకుండా జూన్ లో మనకు నోటిఫికేషన్ వస్తే, అక్కడ నుంచి 3 మంత్స్ ఇచ్చి ఆగస్ట్ లో ఎగ్జామ్ పెడితే, సో ఆగస్ట్ అనేది మనకి క్యాలెండర్ లో 8th మంత్ కాబట్టి అక్కడ నుంచి మనకి మార్చి నుంచి కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి సో కరెంట్ అఫైర్స్ ఒకటి ఇంపార్టెంట్. అలాగే మనకి వీటితో పాటుగా నెక్స్ట్ మనకి లాజికల్ రీజనింగ్, అలాగే నెక్స్ట్ మనకి అనలిటికల్ ఎబిలిటీ అడుగుతాడు. ఇది మనకి ఇంకా 2 పార్ట్లుగా ఉంటుందండి మనకి. సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఎకానమీ అనేది మనకి ఇందులో ఉండదండి, మూడో పేపర్ లో డైరెక్ట్ గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక పేపర్ ఉంటుందండి, అదే ఒక టాపిక్ ఉంటుంది. అలాగే ఇండియన్ జియోగ్రఫీ, అలాగే ఏపీ జియోగ్రఫీ మనకు ఒక టాపిక్ ఉంటుందండి. ఏంటండి, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ మనకు ఉంటుందండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇంకా ఉండేటటువంటిది ఏంటంటే, ఇండియన్ జియోగ్రఫీతో పాటుగా మనకి సో మనకి ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్ అనేది క్వశ్చన్ ఇస్తాడు. అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుందండి. సో అలాగే తీసుకుంటే మొత్తం మనకి సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలాగే ఏపీ జియోగ్రఫీ, అలాగే మనకి ఇండియన్ జియోగ్రఫీ, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లాజికల్ రీజనింగ్, అలాగే మెంటల్ ఎబిలిటీ అంటే 2 కలిపి ఇస్తాడు మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఒక 2 పార్ట్లుగా చేసేస్తున్నాడు అండి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే స్టాండర్డ్ జీకే మీద కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతూ దాదాపుగా మనకి ఒక 12-13 టాపిక్స్, ఒక 11 టాపిక్స్ వరకు మనకి కవర్ చేయడం జరుగుతుంది. అలాగే రెండో పేపర్ లో తీసుకుంటే మళ్ళీ 150 మార్క్స్ కి మెయిన్స్ లో 75 మార్కులు ఏపీ హిస్టరీ, అలాగే 75 మార్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు.
సో ఈ ఒక్క పేపర్ లోనే మనకి దాదాపు 120 ప్లస్ మార్క్స్ అనేది మనం సాధించవచ్చు అండి. అయితే ఇది ఎలా సాధించవచ్చు, రెండో పేపర్ లో ఏ విధంగా స్కోర్ చేయాలనేది నేను సపరేట్ గా నేను మీకు వీడియో చేసి పెడతాను. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మూడో పేపర్ లో కూడా తీసుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ ఎకానమీ అండి. అయితే బేసిక్ గా మొన్న 2018 లోని జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ 2018 ఎగ్జామ్ లో మనకి ఏంటంటే కంప్లీట్ గాను ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ప్రీవియస్ లో ఇచ్చినటువంటి దానికంటే ఒక డిఫరెంట్ గా అడగడం జరిగిందండి. పూర్తిగా సబ్జెక్ట్ మీద మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా రిపీట్ చేయడం జరిగింది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎప్పుడు కూడా స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటాడు, బట్ ఈసారి మాత్రం అలా అడగలేదు. సో మంచిదేనండి అలా అడగడం, ఎందుకంటే సబ్జెక్ట్ అనేది అభ్యర్థులకు టెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి సబ్జెక్ట్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అనేది టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఇండియన్ ఎకానమీకి మంచి స్టాండర్డ్ బుక్ ఒకటి తీసుకొని సో కంటిన్యూస్ గా ప్రిపేర్ అవ్వగలిగితే, టెర్మినాలజీ అంతా బాగా ప్రిపేర్ అవ్వగలిగితే స్టాటిస్టిక్స్ అనేది మనకి గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి స్కీమ్స్ కానీ లేదంటే సెన్సస్ కానీ లేదంటే వ్యవసాయ కమతాలు కానీ అంటే ల్యాండ్ హోల్డింగ్స్ కానీ లేదంటే బడ్జెట్ కానీ ఎకనామిక్ సర్వే కానీ ఈ ఐదు టాపిక్స్ నుంచి మనకు కొంత స్టాటిస్టిక్స్ అనేది అడగే అవకాశం ఉందండి. అది ఇండియన్ లెవెల్లో అలాగే ఏపీ లెవెల్లో చదువుకుంటే ఈ పేపర్ లో మనకి ఈ థర్డ్ దాంట్లో మనకి 100+ క్వశ్చన్స్ అనేది ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. మధ్యలో పేపర్ ఒక 120 చేయొచ్చండి. ఫస్ట్ పేపర్ నుంచి కనుక 105 నుంచి 110 వరకు చేస్తే మనం ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అనేది చేయొచ్చండి. ఇది ఎప్పుడు కూడా 300+ ఉండాలండి. అలాగే 320 వరకు కూడా ఉంటే ఒక సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే ఎనీ టైం మనకి. కానీ నెగిటివ్ స్కోరింగ్ ఉండేటప్పుడు 110 నెగిటివ్ వరకు ఉంటే మాత్రం కొంచెం 300 అనేది కష్టం అవుతుంది. బట్ మొన్న చాలా మంది 300 కూడా వచ్చాయండి. సో కాబట్టి టెన్షన్ పడకుండా ఇబ్బంది లేకుండా గ్రూప్ 2 తలకి ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి. సో కాబట్టి ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో వాళ్ళైతే 6 నుంచి 10 వరకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రిపేర్ అవ్వండి. అలాగే 6 నుంచి 10 వరకు అకాడమీ పుస్తకాలు చదివిన తర్వాత సో ఎవరైతే ఆల్రెడీ కొంతవరకు నాకు ఓకే ఫండమెంటల్స్ అంతా టచ్ లో ఉందనుకున్నప్పుడు కొన్ని ప్రింటెడ్ మెటీరియల్ మార్కెట్ లో దొరుకుతాయి. అలాగే నేను ప్రీవియస్ ఒక వీడియో కూడా చేశాను ఆల్రెడీ ఎలాంటి పుస్తకాలు చదవాలన్నది. సో కాబట్టి చాలా రోజులైంది కాబట్టి మళ్ళీ మరొకసారి అడిగితే ఏమైనా సరే కొత్తగా లేటెస్ట్ బుక్స్ కనుక మార్కెట్ లోకి వస్తే నేను డెఫినెట్ గా నేను మీకు ఒక 2 డేస్ లో మళ్ళీ మరో వీడియో చేస్తాను. ఎందుకు సార్ మీరు లేట్ గా చేశారు, ఎందుకు వీడియో చేయట్లేదు అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారండి. యాక్చువల్ గా ఏంటంటే ఈ మంత్ వరకు కూడా మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కొన్ని ఉండడం వల్ల వాటి తలకి కోచింగ్ లో నేను చాలా బిజీగా ఉన్నానండి లాస్ట్ మంత్ కానీ జనవరి మంత్ లో కానీ. సో అందుకని నేను ఫ్రీక్వెంట్ గా వీడియో చేయలేకపోతున్నాను. నాకు టైం దొరికినప్పుడు డెఫినెట్ గా నేను మంచి వీడియో చేసి పెడతానండి. సో కాబట్టి మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. సో త్వరలో నేను మీకు ఇంకొక మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నేను మీకు పరిచయం అవుతాను త్వరలోని. సో కాబట్టి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. డెఫినెట్ గా నేను మీకు ఎక్కడ నుంచి మాక్సిమం అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తానండి. నేను మీ బాలు.